నేను మీ జశుని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి ఫేస్ చాలా డల్ గా ఉంది కదా సో ఏంటంటే నైట్ మొత్తం జర్నీ జర్నీలో ఏమైందంటే నేను ఇంకా మెలకుగానే ఉన్నాను పిల్లల్ని చూసుకోవాలి కదా సో వేహితికి మిడిల్ బెర్త్ దీపుకి అప్పర్ బెర్త్ నాకు లోయర్ బెర్త్ సో నువ్వెందుకు లోయర్ లో ఉన్నావు అంటే ట్రైన్ లో ఉన్న వాళ్ళందరూ నాకు సజెషన్ ఇచ్చారు సో మీరు కింద ఉండండి పిల్లల్ని పైకి ఉంచండి వాళ్ళు ఎవరైనా వాష్ రూమ్స్ కి దిగేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది లేకపోతే ఎవ్రీ టైం మీరు దిగి పిల్లల్ని దింపడం అంటే ఇది కొంచెం కష్టమైన టాస్క్ అని చెప్పడంతో సో ఎవరు చెప్పినా మన మంచికే అన్నట్టు మనం వినాలి కాబట్టి సో నేను విని లోయర్ బెర్త్ కి తీసుకున్నాను సో ఇక నుంచి మన నా పుట్టింటి బ్లాగ్ స్టార్ట్ అయిపోయింది సో దిస్ ఈజ్ మై పుట్టింటి బ్లాగ్ ఫస్ట్ బ్లాగ్ వన్ సో ఇది మా బాబాయ్ వాళ్ళ హౌస్ మమ్మీ వాళ్ళు ఇక్కడే ఉంటారు ఇది మా పల్లెటూరు మమ్మీ వాళ్ళు మాది వచ్చేసి గుడివాడ సో అక్కడ మాకు ఓన్ హౌస్ ఉంది కానీ అక్కడ నుంచి మమ్మీ వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అవడం జరిగిపోయింది బాబాయ్ కొంచెం సపోర్ట్ అన్నమాట డాడీ ఏజ్డ్ కదా డాడీ బాబాయ్ దగ్గరే వర్క్ చేస్తారు సో ఇది మా బాబాయ్ వాళ్ళ ఇల్లే సో ఈ హోమ్ టూర్ కూడా చేస్తాను నేను చూడండి చాలా బాగుంటుంది నాకు ఈ హౌస్ అంటే చాలా ఇష్టం ఇంకొకటి ఏంటంటే సో ఇక్కడ బ్లాగ్స్ అని ఇట్లా నైటీస్లో వస్తాయి సో ఏమనుకోవద్దు ప్లీజ్ ఇంక ఇక్కడ మేము ఇలానే ఉంటాం సో చాలా న్యాచురల్గా ఉంటాయి సో ఇది న్యాచురల్గా తీసుకోండి ప్లీజ్ ఇగ్నోర్ మై డ్రెస్ ఇగ్నోర్ చేసేయండి అసలు నైటీస్ని సో ఓ సంచి పట్టుకొని బయలుదేరాను ఎక్కడికో ఏంటో చూసేద్దామా సో ఇక్కడ నుంచి మన బ్లాగ్ స్టార్ట్ అయిపోతుంది నేను మీతో మాట్లాడుతూ మీకు చెప్పేస్తాను ఓకేనా ఇదిగోండి ఇక్కడికి వచ్చాను ఏంటి ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నారా సో నేను మెయిన్గా పుట్టింటికి రావడం కారణం మీకు తెలుసు కదా వాయినాలు నాకు వాయినాలు తీరుస్తున్నారు అట్లయితే అది వాయినాలు సో ఇక్కడ చూడండి కరివేపాకు చెట్టు ఎంత బాగుందో సో ఇక్కడ గోరింటా చెట్టు ఉంది గోరింటా చెట్టుకు వచ్చాను అనమాట సో చూడండి నేను ఎంత కష్టపడి ఇదంతా తెంపాలో ఎందుకంటే నాకు ముత్తైదులకి సో ఇక్కడ చూసారా కాలువ ఉంది ఇక్కడ కాలువ కూడా ఉంది పడ్డామంటే అంతే సంగతి అసలు ఏమీ కనపడట్లేదు చాలా జాగ్రత్తగా మనం వెళ్ళవలసి ఉంది ఇక్కడికి సో చూసి ఎంజాయ్ చేసేయండి మీ డివివై జశుని ఇప్పటివరకు మీరు ఇట్లా చూసుండరు చూసేయండి ఓకేనా సో ఈ గోరింటాకు నాకు మన వాయినాల్లో ఉండే ముత్తైదువులకి సో నేను కోస్తున్నాను సో ఇవన్నీ నా చేతులతో చేస్తే చాలా మంచిదంట అందుకనే నేనే చేస్తున్నాను మనకి ఈ కొయ్యటం రాదు కదా సో ఇలా ఏదో ట్రై చేస్తున్నాను సో ఎంతవరకు కోస్తానో తెలీదు కోద్దాం కోసిన తర్వాత లాస్ట్లో కూడా మీకు చూపిస్తాను ఎంత కోసాను ఏంటి అని సో ఈ బ్లాగ్స్ అన్ని మీకు కంటిన్యూషన్ బ్లాగ్స్ వస్తాయి కానీ 10 మినిట్స్ మీకు అప్లోడ్ అవుతాయి ఓకేనా ఎందుకంటే మనకు అప్లోడింగ్ ప్రాబ్లం ఉంది కదా సో మనకి యూట్యూబ్లో కొన్ని రూల్స్ ఉంటాయి కదా సో అందుకని ఈ మళ్ళీ వేరే పని లేకుండా ఇప్పుడే నేను ఇలా కోచేటప్పుడే ఇవన్నీ నేను కొంచెం నీట్గా చేసుకుంటున్నాను సో డబుల్ వర్క్ వద్దని దీన్ని ఇలా పట్టుకొని మనం వల్ల కాదు దీపు వచ్చాడు ఇక్కడ తొందరగా కొయ్యమని ఆ విజిల్స్ వేస్తున్నాడు ఇప్పుడే మొదలు పెట్టాను ఏ విజిల్ అయ్యకో అని ఒకసారి తీవే చూసారా ఇలాంటి పోలీస్ ఆఫీసర్ పక్కన ఉంటే పని దెబ్బకి అయిపోద్ది అనమాట సో నేను మ్యూజిక్ అయితే యాడ్ చేయను ఇది డైరెక్ట్ వాయిస్ ఉంది కదా చాలా బాగుంది పల్లెటూరులో ఇట్లా ఒకసారి లొకేషన్ అయితే చూసేయండి సో ఇట్లా అట్లా దీపు అల్రే అది సో మీకు ఏంటంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లాగ్స్ ఇప్పుడు నేను ఈరోజు ఈ మెహందీ పెట్టుకోవాలి కాబట్టి సో ఇది పెట్టుకున్న తర్వాత ఇది మనకి ఒక పెద్ద వర్క్ అయిపోతుంది సో రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మీకు కొన్ని మా ఊరైతే చూపిస్తాను మీకు సో ఇక మళ్ళీ నేను ఎప్పుడు వస్తానో కూడా ఐడియా లేదు సో ఉన్న టైంలోనే మీకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్లాగ్స్ చేయడానికి నేను ట్రై చేస్తాను సో అన్నీ చూసేయండి ఇవి మీ అందరి కోసమే కాదు నాకు చిన్న మెమరబుల్ కూడా ఎన్ని మినిట్స్
ఇక్కడ ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు ఎందుకంటే నేను చిన్నప్పుడు ఇక్కడ లేను కదా సో మాకు ఇక్కడ ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు నాకు అంటే నాకు చైల్డ్‌హుడ్ మెమరీస్ అంటే ఇంకా సంక్రాంతికి ఒకసారి వచ్చేవాళ్ళం ఇక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళం సో అంతవరకు సో మొత్తం ఇక్కడ గోరింటాక్ అనేది నేను తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నేను అంతా కూడా ఈ డిప్పలో వేస్తున్నాను అదేంటంటే మనము కోసేటప్పుడు అనుకోకుండా ఎంత జాగృతగా కోసినా కొన్ని కొమ్మలు అనేవి పడుతుంటాయి నేను లాస్ట్ లో ఒక 4-5 కొమ్మలు అయితే విరుపుకు రావడం జరిగింది సో అవి ఇంటికి వచ్చి చేసుకోవచ్చు ఇంకా అక్కడ ఏం చేస్తామని సో ఇక్కడ నేను కూర్చుంటే నాతో పాటు యుక్తశ్రీ కూడా కూర్చుంది ఇంకా యాజ్ యూజువల్ కామన్ ఏ కదా మనం మేకప్ వేసుకుంటే మేకప్ దగ్గర అసలు ఏ చేస్తే అది యుక్త ఉండాల్సిందే యుక్త లేకుండా ఏ పని అవ్వదు నాకు ఈ యుక్తాన్ని ఇక్కడే దగ్గర పెట్టుకొని ఈ విధంగా తీస్తున్నాను మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ మొత్తం కూడా ఈ గోరింటాక్ కోసం సర్చ్ చేయడం గోరింటాక్ని తీసుకురావడం ఇది అంతా క్లీన్ చేయడం ఇంతవరకు అయితే అయ్యింది సో ఈవినింగ్ వ్లాగ్ కూడా షూట్ చేస్తాను చూడండి ఇప్పటికైతే ఇది 10 మినిట్స్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను సో దీని కంటిన్యూషన్ వ్లాగ్ అనేది మీకు అప్లోడ్ అవుతుంది సో ఇదైతే మీకు ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది మిగతా వ్లాగ్స్ అనేవి నేను ఇంకా రిలీజ్ చేయకపోవచ్చు అవన్నీ కూడా మనం హైదరాబాద్ వచ్చిన తర్వాతే రిలీజ్ అవుతాయి ఇక్కడ నాకు వైఫై ప్రాబ్లం కదా సో ఇక్కడ నెట్ కూడా సరిగ్గా మాకు సపోర్ట్ చేయట్లేదు సో ఇది అతి కష్టం మీద నేను అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది మిగతా బ్లాగ్స్ అన్నీ కూడా మీకు నేను అక్కడికి వచ్చాక అప్లోడ్ చేయడం అవుతుంది అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఇంకా ఏమని చెప్పాలి ఇంకా నే డేటా అయితే ఉండట్లేదు సో నేనైతే చాలా డల్ అయిపోయాను నైట్ అంతా నిద్ర లేదు డార్క్ సర్కిల్స్ లాగా వచ్చేసినాయి ఫేస్ అంతా ఇట్లా ఉంది ప్రస్తుతం సిచ్యువేషను ఏ పిల్లలతో ఇలా ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ ఈ విధంగా మేమైతే చేస్తున్నాము సో ఇంకా దీపు కూడా ఇక్కడే ఉన్నాడు ఇంకా మొత్తం కూడా ఇలా క్లీన్ చేస్తున్నాము సో ఇందులో కొంచెం గోరింటకైతే ఇవాళ రుబ్బేసి నేనైతే పెట్టుకుంటాను నేను యుక్త పెట్టేసుకుంటాము ఇంకా మమ్మీ కూడా పెట్టుకుంటుంది రేపు వద్దిన మిగతా అది కొంచెం రుబ్బి ముత్తైదులకి ఇస్తాము ఎందుకంటే మంగళవారం అట్లతద్ది ఆ రోజుకి ముత్తైదులు రావాలి కదా వాళ్ళందరికి అప్పుడు ఇస్తాము సో ఇంకేమన్నా డస్ట్ ఉందా అన్నట్టు కూడా మొత్తం అంతా ఆకు చెక్ చేయడం అనేది చేస్తున్నాను సో ఈ ఆకు అనేది ఇట్లా డైరెక్ట్ వేసేస్తాం కాబట్టి ఇంకా మీకు ఇక్కడ చాలా చాలా షూట్ చేస్తాను ఫ్రెండ్స్ వ్లాగ్స్ అనేవి అన్నీ చిన్న చిన్న వ్లాగ్స్ క్యూట్ ఉండే వ్లాగ్స్ నేను ఇక్కడ చేయబోతున్నాను ఎందుకంటే ఇక్కడ ఉండేది నేను 3 డేస్ ఈ 3 డేస్లో మంచి మంచి వ్లాగ్స్ చేయాలని నేను అనుకుంటున్నాను బట్ వీలైనంత వరకు పాసిబుల్ అయినంత వరకు మంచి వ్లాగ్స్ అనేది నేను మీకు చేస్తాను సో హౌస్ టూర్ కూడా చూపిస్తాను మీరు ఏమనుకోవద్దు ఇక్కడ అంతా ఇంకింతే చాలా సింపుల్గా సో అమ్మమ్మ గారి ఇల్లు అంటే ఇలానే ఉంటుంది కదా యుక్త వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు సో చూసేయండి ఇంకా ఇది ఈరోజు బ్లాగ్ ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో రేపు ఒక మంచి బ్లాగ్తో మీ ముందు ఉంటాను ఇది ఊరికనే చిన్న బ్లాగ్ నా గోరింటాకు వేట బ్లాగ్ ఇది సో ఇదంతా కంప్లీట్గా నేను గోరింటాకు కోసం సర్చ్ చేసి గోరింటాకు క్లీనింగ్ బ్లాగ్ సో చూసేయండి ఓకేనా మళ్ళీ రేపు ఒక మంచి బ్లాగ్తో అయితే వస్తాను ఇదిగో ఈ దీపు విజిల్స్ వేయడం స్టార్ట్ చేస్తాడు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ కలుస్తాను